చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ టీకా కేంద్రాన్ని ఎంపీపీ భాగ్యలక్ష్మి, స్థానిక సర్పంచ్ రాజురెడ్డిలు ప్రారంభించారు. మొదటి టీకా డాక్టర్ శ్రావణి తీసుకున్నారు. భారత శాస్త్రవేత్తలు సంవత్సర కాలంలోనే వ్యాక్సిన్ తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ టీకా కేంద్రాన్ని ఎంపీపీ భాగ్యలక్ష్మి, స్థానిక సర్పంచ్ రాజరెడ్డిలు ప్రారంభించారు. మొదటి టీకా డాక్టర్ శ్రావణి తీసుకున్నారు. అనంతరం ఎంపీపీ భాగ్యలక్ష్మి, సర్పంచ్ రాజరెడ్డిలు, డాక్టర్ శ్రావణిలు మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం భారత శాస్త్రవేత్తలు సంవత్సర కాలంలోనే వ్యాక్సిన్ తీసుకురావడం చాలా అభినందనీయమని వారు అన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారని, వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కృషి చేసిన శాస్త్రవేత్తలకు వారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదని, ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ముందుగా ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి సహకరించాలని వారు కోరారు. ఈ మండలంలోని 100 మంది ఆశా వర్కర్లకు కరోనా టీకా వేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రావణి, ఎంపీపీ భాగ్యలక్ష్మి, సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యాదగిరిరావు, హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్, శ్రీలక్ష్మి, హేమలత, ఫార్మసిస్ట్ రాజేశ్వర్, పబ్లిక్ హెల్త్ నర్స్ శాంతిశ్రీ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. మహమ్మారి ప్రపంచాన్ని అతలకుతలం చేసి మరి ఈరోజు మన భారతదేశంలో సిసిఎంపి శాస్త్రవేత్తలు మరి దాని భారత్ బయోటెక్ నుంచి కోవిడ్ ఓ టీకాను తయారు చేయడము, వారికి ముందుగా భారత శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరి ఈ టీకా కనిపించేందుకు అహర్నిశలు కృషి చేసిన దేశ ప్రధాని గారిని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రులను అందరిని కూడా ప్రశంసిస్తున్నారు. బయోటెక్ నుండే ప్రపంచ దేశాలకు ఇలా కోవిడ్ టీకా ఎగుమతి అయినందుకు మన శాస్త్రవేత్తలను గర్వించాలి. మరి ముఖ్యంగా కోవిడ్లో పోరాటం చేసిన ముందు వరుసలో ఉన్న మన వైద్య సిబ్బంది, అలాగే పారిశుద్ధ్య కమిటీ, అలాగే పోలీసులు మరి ముందు వరుసలో వాళ్ళు ఉన్నారు. ఆయన పోరాటం చేసినాడు కాబట్టి మరి ముందుగా వాళ్ళకి టీకా వేయాలి. మరి తర్వాత ప్రజాప్రతినిధులు కానీ ఇంకా ప్రజలందరూ కూడా దశ దశల్లో మరి టీకా పంపిణీ అవుతుంది. మరి ఈ టీకా ఇచ్చినందుకు మరి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. తప్పకుండా ఈ మహమ్మారిని 2021 మరి మార్చి ఏప్రిల్ వరకు పూర్తిగా అంతమొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ